हरि ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रारकामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः व्यास्य भवनाचार्य श्रीचार्य गुणराशरे हृद्यार शुद्ध विद्याय च नमो नम नौमीयायसुदादिकर्जर श्रीवादी व्यासारियान विविधागम्धिहराीवादीराजानी वंदे हंसवरान रघुत्मगुरून् वैदग्यवामनिधीन श्री सत्यव्रत राघवेंद्र सद्बोध सद्बोधसध्यान सत्याभिज्ञकराब्जोत्थान पंचाशद वर्ष पूजकान सत्य प्रमोद तीर्थारियान सुधारतान शास्त्रेषु पारदर्शवानं शास्त्रज्ञेषु च वत्सलं दीन भक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरजे

అంటే మొదటి మూడు అధ్యాయాలు మొదటి మూడు అధ్యాయాలకు ఇప్పటి వరకు పది వ్యాఖ్యానాలు ఉపలబ్ధమయ్యాయి ఎనిమిది గురు ఎనిమిది గురు మహానుభావులైన వ్యాఖ్యానకారుల గురించి అతి సంక్షిప్తంగా మనం తెలుసుకున్నాం విస్తారంగా తెలుసుకునేందుకు వారి వివరణ దొరకలేదు కాబట్టి చాలా సంక్షిప్తంగా వారిని స్మరించుకోవడానికి మనం తెలుసుకున్నాం ఆ తరువాత తొమ్మిదవ వ్యాఖ్యానం ఇక్కడ నిబద్ధమైనది భారత శ్రీనివాసాచార్యుల వారి వ్యాఖ్యానం వారి శ్రీనివాసాచార్యులు అని వారి పేరు కానీ వారి ఉపనామం ఎంత విచిత్రంగా ఉందో చూడండి వారి ఉపనామం భారత అని నిరంతరం మహాభారతాన్ని చెప్పేవారేమో కనుక భారత శ్రీనివాసాచార్యులని వారికి నామం కలిగింది ఈ గ్రంథం యొక్క ఆద్యంత భాగంలో వీరి మంగళాచరణం లేదు కానీ డంబల అనంతాచార్య శిష్యులు అని వారి చివరికి చెప్పుకున్నారు కనుక ఈ విషయం స్పష్టం అనంత అనంతాచార్య డంబల్ వారి శిష్యులు వీరు అని ఈ సందర్భంలో తెలుస్తుంది వీరి టిప్పణి చాలా సంక్షిప్తమైనది ప్రతి అధ్యాయంలో కొన్ని శ్లోకాలకు మాత్రమే టిప్పణిని రచించినా కూడా అత్యంత ఉపయుక్తమైన మహత్వమైన విషయాలు ఆ టిప్పణిలో ఉన్నాయి పదవ వ్యాఖ్యానం రామాచార్యుల వారి చేసిన వ్యాఖ్యానం వీరి వివరం కూడా దొరకలేదు మంగళాచరణంలో వ్యాసరాజుల వారికి నమస్కరిస్తారు రఘునాథ ముతుల మునులకు కూడా నమస్కరిస్తారు ఆ తరువాత వీరి గురువులు పూర్ణబోధ అని వారు చెప్పుకుంటారు ఆ పూర్ణబోధుల గురించి కూడా వివరం దొరకలేదు వీరు చివరికి తమ వ్యాఖ్యానం చివరికి ఇతిశ్రీ వాసుదేవయతి పూర్వాశ్రమ తనూజ రామకృతవు అని చెప్పుకుంటారు కాబట్టి వీరి తండ్రి వాసుదేవయతి అని ప్రసిద్ధులవర ప్రసిద్ధులైనారని మనకు తెలియ తెలుస్తుంది ఇలా పది మంది వ్యాఖ్యానకారులు ఈ భాగానికి వ్యాఖ్యానం చేశారు ఆ వ్యాఖ్యానాన్ని అనుసరించి ఈ శ్రీమన్ మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని తెలుసుకునే అత్యల్పమైన ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం తాత్పర్య నిర్ణయాన్ని మనం ప్రారంభిస్తే రుద్రదేవుల వారు తన సుతునికి మరియు తన సతికి చెప్పిన మాటలను మనం వింటూ ఉన్నాం సతి సుతులకు చెప్పిన మాటలు అబద్ధం కాజాలవు మోహనం కోసం చెప్పింది కాదు తత్వజ్ఞానం కోసం చెప్పింది కనుక ఆ మాటలను మనం నమ్మి తీరాలి రుద్రదేవుల వారికి భగవంతుని ఆదేశం ఏంటని నిన్ను నేను ఆరాధిస్తాను ఆ ఆరాధనను స్వీకరించినట్లు నువ్వు నటించాలి నేను చేసిన తపస్సుకు ప్రతిఫలంగా నాకు ఫలితాన్ని ఇచ్చినట్లు కూడా నువ్వు నటించాలి అలాగే నువ్వు దారి మళ్ళించే శాస్త్రాలను రచించాలి దైత్యులను దారి మళ్ళించాలి దారి మళ్ళించి సజ్జనులందరికీ కూడా మంచి దారిలో ఉండేట్లు నువ్వు అలాంటి అసత్శాస్త్రాలను నిర్మాణం చేయాలని భగవంతుడు తనకు ఆదేశించారు రుద్రదేవుల వారికి ఆదేశించారు అలాగే నీ శిష్యులైన దధీచి మొదలైన వారికి కూడా నువ్వు ఆదేశించి వారి చేత కూడా అలాంటి దురాగమాలను నువ్వు రచించ రచింపజేయాలని భగవంతుడు రుద్రదేవుల వారికి ఆదేశిస్తూ ఉన్నాడు నచ వైష్ణవ శాస్త్రేషు వేదేష్వపి హరే పర క్వచిదు శాస్త్రేషు పరమో విష్ణురేరిత వైష్ణవ శాస్త్రాలలో భగవంతుడే సర్వోత్తముడని చెప్పబడిందే తప్ప ఇతర దేవతలకు సర్వోత్తమత్వాన్ని వైష్ణవ శాస్త్రాలలో చెప్పబడలేదు కానీ మిగిలిన శాస్త్రాలలో కూడా అంటే వేరే వేరే దేవతలను సర్వోత్తములని చెప్పబడే గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అలాంటి గ్రంథాలలో కూడా విష్ణువు సర్వోత్తముడు అనే మాటలు ఆ గ్రంథాల్లోనూ ఉన్నాయి కాబట్టి భగవంతుడు విష్ణువు సర్వోత్తముడు అనే విషయం మనకు ఈ సందర్భంలో స్పష్టమవుతుంది వేదంలో కూడా ఎక్కడ ఏ శాఖలోనూ కూడా ఇతర దేవతలకు సర్వోత్తమత్వాన్ని చెప్పబడలేదు విష్ణువుకే సర్వోత్తమత్వాన్ని చెప్పబడింది అందులోనూ పురుష సూక్తం విష్ణు సూక్తం మొదలైన సూక్తాలు భగవంతుని సర్వోత్తమత్వాన్ని చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి అలాంటి వేదాలలో ఏ విధమైన దోషం లేవు కనుక వేదోక్తమైన ప్రమేయాలను మనం గ్రహించాలి అలాంటి వేదాల్లో కూడా వేదేషు చె పరో విష్ణు సర్వస్మాదుతే సదా నిర్దోషత్వాచ్ వేదానం వేదోక్తం గ్రాహ్యమేవహి అలాంటి వేదాలలో కూడా విష్ణువు సర్వోత్తముడనే విషయము చెప్పబడింది ఇక నుండి కొన్ని వేదమంత్రాలను అంటే భగవంతుడు సర్వోత్తముడు భగవంతునికి మరియు భగవంతుని అవయవాలకు అవతారాలకు ఏ విధమైన భేదం లేదు భగవంతునికి భక్తులకు భేదం ఉంది ముక్తులు కూడా భగవద్భిన్నులైనారు అనే విషయంలో అనేక వేద ప్రమాణాలను శ్రీమదాచార్యులు ఉదాహరిస్తారు అందులో మొట్టమొదటి మంత్రం అస్య దేవస్య మిళ్ళుషోవయ విష్ణోరేషస్య ప్రభృ ప్రభృతయ విర్భి విదేహి రుద్రియం మహిత్వం యాసిష్టం విరావత ఋగ్వేదంలోని చాలా అద్భుతమైన మంత్రమిది అశ్వినిదేవతల అశ్విని దేవతల గురించి రుద్రదేవుల వారి దృష్టాంతాన్నిచ్చి ఎలా సాధన చేయాలని చెప్పిన మంత్రమిది అలాంటి అత్యద్భుతమైన మంత్రం భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే మీళ్షహ అని అంటారు అంటే ఏంటి మీష అంటే ఏంటి అంటే భక్తులు అపేక్షించిన కోరికలను సకల పురుషార్థాలను వర్షించేవాడు అని అర్థం భగవంతుడు చూడండి దీనివల్లనే ఆ విష్ణువుకు భగవంతునికి మరియు భక్తుల మధ్య భేదముందనే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది భగవంతుడు ఎలాంటివాడు భక్తులు కోరిన కోరికలన్నిటినీ తీర్చేవాడు భగవంతుడు తను తీర్చేవాడైతే తను సర్వోత్తముడుగా ఉండాలి కదా సర్వోత్తముడు కాకుండా ఈ జీవునిలాగే ఆ విష్ణువు కూడా ఉన్నట్లయితే జీవుల కోరికలను ఎలా తను తీర్చగలడు ఎవరో ఒకరి కోరిక మాత్రమే కాదు మా ఇంట్లో మా ఇంట్లో మా పిల్లల కోరికలను తీర్చే సామర్థ్యం మాకు లేదు మా ఇల్లాలి సామర్థ్యాలను తీర్చే సామర్థ్యం మాకు లేదు అలాంటప్పుడు వేరే వాళ్ళ కోరికలను తీర్చే సామర్థ్యం మాకు ఎలా ఉంటుంది అసలు ఒక్కరి ఒక్కరోజు కోరిక వారు ప్రతిరోజు కోరుకునే కోరికలను తీర్చడం కాదు ఇల్లాలు కానీ పిల్లలు కానీ వారు ఒకరోజు కోరిన ఒక్క కోరికను తీర్చే సామర్థ్యం మాకు లేనప్పుడు ప్రజలందరి జీవులందరి కోరికలను తీర్చే సామర్థ్యం మాకు ఉండగలదా లేదు కదా కనుక ఆ భగవంతుడు మా కోరికలను తీర్చడం మాత్రమే కాదు బ్రహ్మాది దేవతల కోరికలను కూడా తీర్చేవాడు భగవంతుడు అదేంటి బ్రహ్మదేవునికి ఏం కోరికలు ఉంటాయి అని మీరు అనొచ్చు కానీ బ్రహ్మదేవునికి కూడా జ్ఞానభక్తి హరే తృప్తి వినా క్వచిత ఆ చతుర్ముఖ బ్రహ్మ యొక్క కోరికలు ఎలా ఉంటాయంటే భగవంతుణ్ణి కోరుకుంటారట ఏమని నీ జ్ఞానం పెరగాలి నీపై భక్తి కుదురుకోవాలి క్షణ క్షణంలోనూ ఆ భక్తి అధికమవ్వాలి నీ ప్రీతి సర్వదా నాలో అధికంగా ఉండాలి ఆ ప్రీతి కూడా పెరుగుతూ ఉండాలనే కోరికను బ్రహ్మదేవుల వారు కోరుకుంటారట అలాంటి కోరికలను తీర్చే సామర్థ్యం భగవంతునికి ఉంది ఆ బ్రహ్మదేవుల వారి క్షణక్షణ కోరికలను తీర్చుతూ ఉంటాడు భగవంతుడు అనంత జీవరాశుల కోరికలను తీర్చుతూ ఉంటాడు అలాగే బ్రహ్మదేవుల వారి అతి విచిత్రమైన అతి విశిష్టమైన కోరికలను కూడా భగవంతుడు తీరుస్తూ ఉంటాడు కాబట్టి ఆ భగవంతునికన్నా గొప్పవారు పెద్దవారు లోకంలో ఉండగలరా లేదు కదా లక్ష్మీదేవికి ప్రత్యేకంగా కోర్కలేనేవి లేవు ఎందుకంటే తను నిత్యముక్తురాలు అయినా కూడా ఆ లక్ష్మీదేవి నిరంతరం భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటుంది ఎందుకని ఆ సేవే ఒక ఆనందం తనకు నిజంగా ఆ లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని చింతిస్తూ ఉంటే అసలు ఎంత అద్భుతమైన వ్యక్తిత్వాన్ని తను సంపాదించుకున్నదని ప్రతి క్షణమూ భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటుంది ఆ సేవ వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదని తెలుసు అయినా సేవిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ సేవే ఆనందం తనకు సేవ వల్ల తనకు ఆనందం లేదు ఆ సేవే తనకు ఆనందం కాబట్టి లక్ష్మీదేవి భగవంతుణ్ణి నిరంతరం సేవిస్తూ ఉంటుంది అలాంటి చిత్రపటాలనే మనం చూస్తాం లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని వేయమని ఎవరికైనా ఆదేశిస్తే ఎలాంటి చిత్రపటాలను వేస్తారు లక్ష్మీదేవి భగవంతుని పాదాలను నొక్కుతూ ఉంటుంది భగవంతుని విష్ణువు యొక్క పాదసేవ చేసే ఆ రూపాన్ని ఆ చిత్రపటాన్ని వేస్తారే తప్ప మరో విధంగా వేయగలరా లేదు ఎందుకంటే వారికి కూడా తెలుసు అందరికీ తెలిసిన విషయం ఇది లక్ష్మీనారాయణులు ఎలా ఉంటారు అంటే లక్ష్మీదేవి నిరంతరం సేవ చేస్తూ ఉంటుంది భగవంతుడు ఆ సేవను స్వీకరిస్తూ ఆ లక్ష్మీదేవిని సంతోషపరుస్తూ ఉంటాడు నిత్యమైన సంతోషం ఆ లక్ష్మీదేవికి ఇలాంటి భగవంతుని కన్నా ఉత్తమురైన వారు ఈ లోకంలో ఉండగలరా సర్వత అలాంటి వారు ఈ లోకంలో లేరు కనుక సకల జీవరాశుల అనంత జీవరాశుల క్షణకాలములోని అనంతానంత కోరికలను తీర్చేవాడు భగవంతుడు అలాంటి భగవంతుడు జీవరాశుల నుండి భిన్నుడైనాడు కదా అలాగే భగవంతుని సంకల్పం ఎలాంటిది అంటే భగవంతుని సంకల్పం కూడా సత్య సంకల్పుడు భగవంతుడు అప్రతిహితమైన సంకల్పం కలవాడు తన సంకల్పం చేస్తే ఆ సంకల్పానికి అసలు ఎదురే ఉండదు మేము కూడా సంకల్పాలను చేస్తూ ఉంటాం ప్రాతస్సంధ్యాఖ్యం కర్మ కరిషే ప్రాతస్సంధ్యోపాస్థిం కరిషే అని నేను సంధ్యావందనం చేస్తాను అని నేను సంకల్పం చేశాను కానీ చేసిన సంకల్పాన్ని నెరవేర్చుకునే సామర్థ్యం నాకుందా సంధ్యావందనం చేస్తానని సంకల్పించాను ఆ క్షణంలోనే నా యజమాని నాకు ఫోన్ చేశాడు ఈ క్షణంలోనే నువ్వు ఆఫీస్లో ఉండాలి కార్యాలయంలో ఉండాలి అని ఫోన్ చేశాడు ఇక సంకల్పం చేసిన ఆ సంధ్యావందనాన్ని కొనసాగించగలనా నేను కొనసాగించే తాహత నాకుందా చూడండి నిజంగా ఎవరు తను భగవంతుడు జగదీశ్వరుడు ఆ భగవంతుడు ఈ కార్యాలయానికి మాత్రమే ఈశ్వరుడు తను అయినా చూడండి భగవంతుని ఆదేశాన్ని తిరస్కరించి ఏదో ఓ ప్రదేశానికి స్వామి అని భ్రమించే తన మాటలను వినేందుకు మేము ప్రయత్నిస్తూ ఉన్నాం ఎంత విచిత్రమైనదో కానీ ఆ జగదీశ్వరుని ఆదేశాన్ని పాలించడం కోసం మా యజమాని తాత్కాలికమైన యజమాని ఎవరైతే ఉన్నారో తన అపేక్షను మనం తిరస్కరించవచ్చు తన ఆదేశాన్ని తిరస్కరించవచ్చు కానీ అలా తిరస్కరించే ధైర్యం స్థైర్యం మాకు లేదు ఎందుకంటే తను క్షమించడు కాబట్టి కానీ భగవంతుడు క్షమాసాగరుడు సాగరుడు తను సరే ఏదో కూటి కోసం కోటి విద్యలు అన్నారు కదా తన కూటి కోసం తను ఆ యజమాని యొక్క మాటలను వినాలనే ఉద్దేశంతో సంధ్యావందనాన్ని విడిచి వెళ్ళాడు నిజమే ఈరోజు కానీ నిన్న వరకు సంధ్యావందనం చేశాడే ఈరోజు కూడా ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన తరువాత తను ప్రాతకాలం సంధ్యావందనం చేయలేకపోయాడు ఆ సంధ్యావందనాన్ని తను కొనసాగిస్తాడు రాత్రి ఇంటికి వచ్చిన తరువాత కనుక భగవంతుడు దాన్ని చూసి క్షమిస్తాడు తనలోని భక్తిని చూసి భగవంతుడు క్షమిస్తాడు ఇలాంటి క్షమా అనే గుణం ఈ లోకంలోని యజమానులకు ఉందా లేదు కదా కనుక ఆ భగవంతుని సంకల్పం ఏదైతే ఉందో అది అప్రతిహతమైన సంకల్పం కానీ మా సంకల్పం ప్రతిహతమైనది మా సంకల్పానికి ఎన్నో విఘ్నాలు ఉంటాయి కానీ భగవంతుని సంకల్పానికి అసలు విఘ్నాలు లేవు క్రీడాదిగుణ సంపూర్ణుడైన వాడు భగవంతుడు అస్య దేవస్య దేవుడు అంటే క్రీడాదిగుణ సంపన్నుడు అని అర్థం దివు క్రీడాయాం క్రీడా అనే అర్థంలో ఆ దివు అనే క్రియాపదం ఉంది గనక దివ్యతి అంటే క్రీడా సంపన్నుడై ఉన్నవాడు అని అర్థం క్రీడిస్తున్నాడు అని అర్థం దివ్యతి అంటే కనుక భగవంతుడు దేవ నిజంగా దేవ భగవంతుడు ఎందుకంటే స్వతంత్రంగా క్రీడించేవాడు భగవంతుడు స్వతంత్రంగా క్రీడించేవాడు భగవంతుడు కనుక ప్రముఖంగా దేవుడైన వాడు భగవంతుడు అలాంటి భగవంతుని స్వరూపాన్ని మనం చింతించాలట అలాగే ఈ సమస్త చరాచర ప్రపంచం నుండి విలక్షణుడైన వాడు భగవంతుడు విష్ణోరేషస్య ప్రభతే హవిర్భి విదేహి రుద్రో రుద్రియం మహిత్వం యాసిష్టం వర్తిరశ్వినావిరావత అనే విషయాన్ని చాలా చక్కగా ఈ పద్యం మనకు చెబుతుంది హవిర్భి ప్రభ్రతే హవిర్భి అంటే హవిస్సులతో మనం ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తాం అలా ఆరాధనను చేసిన తరువాత వయా బంధకుడైన బంధకుడైన అంటే హవిస్సులతో ఆ భగవంతుణ్ణి ఆరాధించిన తరువాత ఆ రుద్రదేవుల వారు చాలా విచిత్రమైన మహిమను సంపాదించుకోగలిగారు అశ్విని దేవతలకు ఉపదేశిస్తూ ఉన్నారు రుద్రదేవుల వారు ఎలా ఇలాంటి మహిమను సంపాదించుకోగలిగారు అంటే హవిర్భి హవిర్భి ప్రభతే హవిస్సులతో ఆ భగవంతుణ్ణి ఆరాధించిన తరువాత ఇలాంటి మహిత్వాన్ని విదేహి రుద్రో రుద్రియం మహిత్వము ఆ రుద్రదేవుని పదవికి ఏ జీవి వచ్చాడో కదా ఆ జీవి ఆ పదవికి ఎలా వచ్చాడు ఆ రుద్రియం మహిత్వం అతి మహత్వపూర్ణమైన ఆ రుద్ర పదవిని ఎలా సంపాదించుకోగలిగాడంటే హవిర్భి ప్రభతే హవిస్సులతో ఆ భగవంతుణ్ణి ఆరాధించాడు కాబట్టి క్రితం జన్మల్లో ఒక జన్మలో మాత్రమే కాదు ఎన్నో జన్మల్లో అలా భగవంతుణ్ణి ఎన్నో కల్పములో ఆ భగవంతుణ్ణి ఆరాధించాడు కాబట్టి ఆ జీవి రుద్రదేవుల వారి పదవిని పొంది అలాంటి మహత్వాన్ని పొందగలిగారు యాసిష్టం వర్తి అశ్వినా విరావత అశ్విని దేవతలారా మీకు కూడా యజ్ఞంలో సోమపానం దక్కింది సోమపానం మీకు కూడా దక్కుతుంది ఎలా సోమపానార్హత మీకు కూడా సిద్ధిస్తుంది ఎలా అంటే ఆ భగవంతుణ్ణి హవిస్సులతో మీరు ఆరాధించాలి పూజకు యోగ్యమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలతో భగవంతుణ్ణి ఆరాధించినప్పుడు మాత్రమే సోమపానార్హత మీకు సిద్ధిస్తుందే తప్ప భగవంతుణ్ణి ఆరాధించని వారికి అసలే విధమైన సిద్ధి కలగదు చూడండి దేవాది దేవతలకు సిద్ధి కలిగింది కూడా భగవంతుణ్ణి ఆరాధించడం వలన రుద్రదేవుల వారికి రుద్రియమైన మహిత్వం ఎంత స్పష్టంగా ఈ వేదం చెబుతుందో చూడండి ఏడవ మండలంలోని ఋగ్వేదంలోని ఏడవ మండలం నలభైవ సూక్తంలోని ఐదవ మంత్రం రుద్రియం మహిత్వం రుద్రహా విదే విదే అంటే పొందగలిగారు అని అర్థం విధ లాభే అనే క్రియాపదంతో సిద్ధమైన రూపం ఇది రుద్రహ రుద్రదేవుల వారు రుద్రియం మహిత్వం ఆ రుద్ర పదవి అనే మహత్వ స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని ఎలా పొందగలిగారు అంటే హవిర్భి ప్ర ప్రభతే హవిర్భి ప్రభృతే హవిస్తులతో ఆ భగ భగవంతుణ్ణి ఆరాధించారు కాబట్టి అలాంటి విచిత్రమైన పదవిని సంపాదించుకోగలిగారు రుద్రదేవుల వారు అలాగే మీరు కూడా అశ్విని దేవతలు మీరు కూడా సోమపానార్హతను సంపాదించాలంటే ఆ భగవంతుణ్ణి అవిస్సులతో ఆరాధించి పరిపూర్ణమైన సేవను మీరు చేసినప్పుడు మాత్రమే అలాంటి సోమపానార్హతను మీరు సంపాదించుకోగలరు ఇప్పుడు సంపాదించుకున్నారు ఈ విషయాన్ని నిరంతరం మీరు నెమరు వేసుకుంటూ ఉండాలి ఏ భగవంతుని అనుగ్రహం వలన ఇలాంటి మహిత్వమైన మహత్వమైన స్థానాన్ని పొందగలిగారో అందుకని రుద్రదేవుల వారు నిరంతరం భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో చాలా అద్భుతంగా దాసవరేణ్యుల వారు రుద్రదేవుల వారిని స్థుతిస్తూ ఉన్నప్పుడు తైలధారయంతే మనసు కొడు హరియల్లి కైలాస వాస ఈష అని చాలా అద్భుతంగా రుద్రదేవుల వారిని కొనియాడతారు భగవంతునిలో ఎలా మా మనసు ఉండాలంటే తైలధారలా ఉండాలి నీళ్ల ధారలా కాదు నీళ్ళ ధారను మనం గమనించినట్లయితే మధ్య మధ్యలో విచ్ఛేదం కలుగుతుంది మధ్య మధ్యలో విచ్ఛేదం కలుగుతుంది కానీ ఆ తైలధార ఏదైతే ఉందో అలాంటి తైలధారలో ఏ విధమైన విచ్ఛేదనం అనేది ఉండదు అలాంటి అవిచ్ఛిన్నమైన అవిచ్ఛిన్నంగా మా మనసు ఆ భగవంతుని వైపు ఉండాలి భగవంతుని ఎందు కేంద్రీకృతమై ఉండాలనే విషయాన్ని రుద్రదేవుల వారిని ప్రార్థించాలట అలా నిరంతరం రుద్రదేవుల వారు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు అలాగే అశ్విని దేవతలు మీరు కూడా నిరంతరం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి అనే విషయాన్ని చాలా అద్భుతంగా ఈ మంత్రం మనకు చెబుతుంది దీనివల్ల మనకేం సిద్ధిస్తుంది అంటే వేదములో విష్ణు సర్వోత్తమత్వం ఎలా ప్రతిపాదితమయ్యింది అనే విషయం దీనివల్ల మనకు సిద్ధమవుతుంది స్తు శృతం గర్తసదం యువానం మృగన్న భీమముపహత్నుముగ్రం ఎం కామరే తం తముగ్రం కృణోమి తం బ్రహ్మాణం తమ ఋషిం తం సుమేధాం మరో అద్భుతమైన మరో చాలా అద్భుతమైన వేదాన్ని ఇక్కడ మనకు ఉపదేశిస్తూ ఉన్నారు ఆ వేదమంత్రంలో ఉన్న వేదమంత్రంలో ఉన్న తత్వం ఏంటో తెలుసుకొమ్మని ఆ వేద పురుషుడు మనకు ఉపదేశిస్తూ ఉన్నాడు స్తుహి శృతం గర్తసదం యువానం మృగన్న భీమం ఉపహత్నము ఉగ్రం ఉపహంతు ఉగ్రం చాలా అద్భుతమైన శ్లోకం ఇది చాలా అద్భుతమైన మంత్రం ఇది స్తుహి స్తోత్రం చెయ్యమని ఆదేశిస్తూ ఉన్నారు వేద పురుషుడు ఎవరిని స్తోత్రం చేయాలి అంటే శ్రతం ఎవరు శృతి ప్రతిపాద్యుడైనాడో ఎవరు ప్రసిద్ధుడైనాడో అలాంటి భగవంతుణ్ణి విష్ణువును స్తుతించమని వేదం మనకు చెబుతుంది ఎక్కడున్నాడు ఆ భగవంతుణ్ణి స్తుతించాలంటే భగవంతుణ్ణి చూస్తూ స్తుతించాలి కదా ఎక్కడున్నాడా భగవంతుడు అంటే గర్త సదం గర్త అంటే గుహ అని అర్థం గుహలో నివాసం చేసిన వారెవరైతే ఉన్నారో తనను స్మరించమని తనను పూజించమని తనను స్తోత్రం చేయమని వేద పురుషుల వారు ఆదేశిస్తూ ఉన్నారు స్తు గర్త సదం గర్త అంటే గుహం గుహ ఆ గుహలో ఉన్నాడట ఎవరు గుహలో ఉన్నవాడు భగవంతుడు గర్త వాడు గర్తంలో ఉన్నవాడు గుహాశయుడు ఎవరు ఎవరు తను భగవంతుడు విష్ణువే గుహాశయుడు తను తప్ప మరొకరు గుహాశయుడు కాదు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ఎన్నో వేదాలు మనకు ఉపదేశిస్తాయి కనుక గర్త సదం ఎలా ఉన్నాడు తను యువానం నిత్య యువకుడైనాడు తను నిత్యము యువకునిలా తను ఉంటాడు మరెలా ఉంటాడు అంటే భక్తులైన వారికి యువకునిలా మనోహరమైన రూపాన్ని కనబరుస్తాడట భగవంతుడు అలాంటి మనోహరమైన రూపాన్ని చూస్తూ భగవంతుణ్ణి స్తుతించకుండా ఉండలేరు అసలు భక్తులు ఆ భగవంతుణ్ణి నిరంతరం స్తోత్రం చేస్తూ ఉంటారు హృదయ గుహలో హృదయాంతరాళంలో ఆ భగవంతుడు యువకుడై ఉన్నాడు మనోహరమైన అంగాంగాలు తనకున్నాయని ఆ భగవంతుణ్ణి మనం చింతించాలి అలా చింతించినప్పుడే మన సాధన సంపన్నమవుతుంది కనుక ధ్యానం చేసేవారికి యువకునిలా భగవంతుడు ఉన్నాడట మనోహరుడిగా భగవంతుడు ఉన్నాడు ద్వేషించేవారికి భగవంతుడు ఎలా ఉన్నాడు మృగన్న భీమం న అనే పదానికి వేదంలో ఇవ అని అర్థం మృగన్న భీమం భయంకరమైన మృగములా ఆ భగవంతుడు ఉన్నాడట ఎలా సింహములా ఆ భగవంతుడు ఉన్నాడు ఉపహత్ను ముగ్రం అత్యుగ్రుడుగా భగవంతుడు కనిపిస్తాడట వారికి వారిని సంహరిస్తాడట భగవంతుడు దుష్టులైన వారిని సంహరిస్తాడు భగవంతుడు కనుక దాని గురించి చింత చేయనవసరం లేదు దుష్టులున్నారు కదా ఎలా వారి బారి నుండి బయటపడేది ఎలా భగవంతుణ్ణి చింతించేది అసలు చింతించాలి అని భగవంతుడు ఆదేశం చేసినప్పుడు ఎలాగోలా చింతించాలి అని మనం సంకల్పం చేసుకోవాలి అలాంటి సంకల్పం మనం చేసుకున్నట్లయితే శుభ సంకల్పం చేసుకున్నట్లయితే ఆ సంకల్పంలో సత్వం ఉన్నట్లయితే భగవంతుడు మా చుట్టూ ఉన్న ఆ దుష్టులను సంహరించి మేం చేసే సాధన పరిపూర్ణమయ్యేలా తనే చూసుకుంటాడట అలాంటి జవాబారీ భగవంతునికి ఉంది యజ్ఞనామకుడైన భగవంతుడు ఓ విధంగా తన తండ్రి మరో విధంగా తన తాత స్వయంభువ మనువు భాగవతంలో మనం విన్నాము స్కంధంలో అలాంటి స్వయంభువ మనువు స్తోత్రం చేస్తూ ఉన్నప్పుడు దుష్టులైన రాక్షసులు తనను తినడానికి వస్తే వారిని అందరినీ సంహరించాడట భగవంతుడు ఎందుకని తన సాధన నిర్విరామంగా నెరవేరాలని భగవంతుడు తలచాడు చేయడం సంకల్పించడం మావంతైతే ఆ సంకల్పం శుభంగా ఉంటే ఆ సంకల్పంలో సత్వం ఉంటే భగవంతుడు చుట్టుముట్టు ఉన్న విఘ్నాలను నివారించి ఆ సంకల్పం నెరవేరేలా చేస్తాడు కనుక మనం సంకల్పం చేయాలి ఉపహంతో ముగ్రం దీనివల్ల కూడా భగవంతుడు సర్వోత్తముడు అని మనకు తెలుస్తుంది ఎం కామరే తం తముగ్రం కృణోమి తం బ్రహ్మాండం తమృషిం తం స్వమేధాం అంభ్రలీ సూక్తములోని మాట ఇది లక్ష్మీదేవి జ్ఞానవరణ్యులైన మహానుభావులకు ఉపదేశిస్తూ ఉంది నేను ఎలాంటి దాన్ని నాకెలాంటి సామర్థ్యాన్ని భగవంతుడు అందించాడు ఎం కామనే తమ్ తముగ్రం కృణో కృణోమి ఎవరు ఈ రుద్ర పదవికి రావాలి అని నేను అనుకుంటానో వారు ఆ రుద్ర పదవిని చేపట్టగలరు తముగ్రం కృణోమి తం బ్రహ్మాండం బ్రహ్మ పదవికి ఎవరిని ఎవరు రావాలని నేను కోరుకుంటానో వారే ఆ బ్రహ్మ పదవికి రావాలి తమ ఋషిం ఎవరు ఋషి కావాలని నేను అనుకుంటానో వారినే ఋషులుగా నేను చేస్తాను ఎవరికి అద్భుతమైన జ్ఞానం సిద్ధించాలని నేను కోరుకుంటానో వారికి అద్భుతమైన జ్ఞానం సిద్ధిస్తుంది అదేంటి నన్ను రుద్రదేవులుగా ఆ లక్ష్మీదేవి చేయగలదా నన్ను మిమ్మల్ని రుద్రదేవులుగా బ్రహ్మదేవులుగా చేయగలదా లక్ష్మీదేవి చేసే సామర్థ్యం ఉంది కానీ చెయ్యదు మరి వేదానికి అర్థమేంటి నేను ఎలా ఆలోచిస్తే వారిని నేను ఆలోచించినట్లు వారిని వారిని రుద్రదేవులుగా వారిని వారిని బ్రహ్మదేవులుగా నేను చేస్తానని ఆ లక్ష్మీదేవి అంతే ఇక ఏం సామర్థ్యం నన్ను రుద్రదేవులుగా చేసే సామర్థ్యం లేదు బ్రహ్మదేవులుగా చేసే సామర్థ్యం తనకు లేదు ఇక ఆ సామర్థ్యానికి ఏంటి అని మనకు అనిపిస్తుంది కానీ ఈ సామర్థ్యంలో చాలా అద్భుతమైన ఓ ప్రమేయం ఉంది బ్రహ్మ పదవికి రావలసిన జీవరాశులు ఎందరు ఉన్నారు అసలు చాలా సూక్ష్మమైన మాటలు ఇవన్నీ బ్రహ్మ పదవికి రావలసిన జీవరాశులు అనంతానంత సంఖ్యల్లో ఉన్నారు కానీ ఎవరు ఇప్పుడు ఈ పదవికి రావాలి కల్కి అనే రుజువు యొక్క స్థానానికి రుజు పదవి ఉంది ఆ రుజు పదవికి రావాలి కల్కి అనే రుజు పదవి మొట్టమొదటి రుజువు అంటే నూరుగురు ఉన్నారు రుజువులు బ్రహ్మ పదవికి వచ్చేవారు నూరుగురు ఉన్నారు బ్రహ్మను కలుపుకొని బ్రహ్మను కలుపుకొని కల్కి మొదలు బ్రహ్మ వరకు నూరుగురు రుజువులు ఉన్నారు ఆ రుజువు ఒక రుజువు ఉన్నాడు ఇప్పుడు ఆ రుజువు తొంభై తొమ్మిది కల్పాలు గడిచిన తరువాత బ్రహ్మదేవులు అవుతారు బ్రహ్మదేవులైన తరువాత వారు ముక్తిని పొందుతారు బ్రహ్మదేవుల వారు ముక్తిని పొందిన తరువాత ఆ కల్కి అనే రుజువు యొక్క స్థానానికి మొట్టమొదటి రుజువు యొక్క స్థానానికి రావాలి కదా ఎవరు రావాలి ఆ స్థానానికి రావలసిన ఆ యోగ్యత గల అనంతానంత జీవరాశులు ఉన్నారు అనంతానంత జీవరాశులు ఉన్నారు కానీ ఆ స్థానానికి తీసుకుని రావాలి ఎవరిని తీసుకురావాలి భగవంతుని సంకల్పం అది లక్ష్మీదేవి యొక్క సంకల్పం వారిలో ఏ విధమైన తేడా లేదు అసలు అయినా కూడా ఇలాంటి జీవున్నే బ్రహ్మ పదవికి అర్హులైన రుజు పదవికి అర్హులైన ఇలాంటి జీవినే కల్కిగా నేను చేయాలి అని లక్ష్మీదేవి అనుకున్నప్పుడు తని తను కల్కి కా తని కల్ తను కల్కి కాగలడు అలాగే ఉగ్ర తప తను కాగలడు ఇలా రుద్రపదవికి తను రాగలడు బ్రహ్మ పదవికి తను రాగలడు ఇది లక్ష్మీదేవి యొక్క మహిమ ఇలాంటి మహిమ నాకెలా వచ్చిందంటే లక్ష్మీదేవి చెబుతుంది నా స్వామి అయిన భగవంతుని వల్ల ఈ సామర్థ్యం నాకు దక్కింది ఈ సామర్థ్యం నాకు కలిగిందని లక్ష్మీదేవి చెబుతుంది కనుక రమ బ్రహ్మ రుద్రాది సమస్త జీవరాశులకు స్వామి అయిన వాడు భగవంతుడు అనే విషయం ఈ వేద వచనాల వల్ల మనకు సిద్ధిస్తుందని శ్రీమదాచార్యులు ఆ వేదవచనాలను ఉదాహరిస్తూ ఉన్నారు ఇంకా చాలా వేదవచనాలను ఉదాహరించారు క్రమంగా ఆ వేదవచనాలను తెలుసుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్వికదేవతాంతర్గత భారతీరమణ ముఖ్యప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు అక్షరం కర్మ ఎస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని ఎన్నామత అక్షరోయో అజరసర్వర్వర్వర్వర్వదేవామృత కుక్షిగం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవం దేవతమండలా ఖండమండలం హరివ హరిో హరివ